నమస్తే, వెల్కమ్ టు అట్ హోమ్ రుచుల హార్వెల్లు. నేను మీ సంయుక్త. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు. అసలు ఈ సంక్రాంతి సీజన్ అంతా భలే సీజన్ అండి. జనవరిలో ఈ 3 రోజుల పండుగ ఎంత ధూమ్ ధామ్ అని సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ ముఖ్యంగా కనుమ రోజు, ఆహా నాన్ వెజ్, ఆహా ప్రతి ఒక్క ఇళ్లలో ఆ వేడివేడి గారెలు, కోడికూర సూపర్ అసలు. సో మరి ఈ పండుగ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. మరి ఈరోజు, మరి ఈ స్పెషల్ డే రోజు మన ఎట్ హోమ్లో ఏ స్పెషల్ రెసిపీస్ తయారు చేస్తున్నారో కనుక్కోవాలనుంది కదా, నాకు కూడా బాగా తెలుసుకోవాలనుంది. సో మరి ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా మన షెఫ్ వెంకట్ గారిని పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ షెఫ్ వెంకట్ గారు. హలో, హాయ్ సంయుక్త. హలో వెంకట్ గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు? నేను చాలా చాలా బాగున్నాను. ముందుగా మీకు కనుమ పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు, అలాగే మన ఎట్ హోమ్ ప్రేక్షకులకు కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు. ఓకే, ఈరోజు నేనే హైలైట్ అయిపోతాను అనుకున్నానండి, కానీ ఇక్కడ వచ్చి చూడగానే నాకన్నా వెంకట్ గారు కొంచెం జిగ్ 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 అంటున్నారు. ఇక్కడ ఏం వెంకట్ గారు స్పెషల్ ఏంటి? మీ షెఫ్ కోట్ ఏది అసలు? షెఫ్ కోట్ లేదు, పండగ కదా ఈరోజు. పండగలు వస్తే చాలు, నేను నా డ్రెస్సింగ్ కన్నా ముందు అరే వెంకట్ గారు ఏం వేసుకుంటారు, వెంకట్ గారిని డామినేట్ చేయాలనుకుంటాను. కానీ దిశ తగిలినట్టుంది, మెడకి నిమ్మకాయ కట్టుకుంటా ఒకటి జోబులో పెట్టుకోండి చాలు, నిమ్మకాయ అవసరం లేదు, కట్టుకుంటేనే కరెక్ట్గా దిష్టి పట్టుకొని ఉంటుంది అన్నమాట. ఓకే, సో మరి వెంకట్ గారు ఇలానే ఈరోజు పండగ కదండి, సరదా సరదాగా సాగిపోద్ది మన ఎపిసోడ్ అంతా. మరి ఈ రోజు ఈ స్పెషల్ డే ఈ స్పెషల్ రెసిపీస్ చూపిస్తున్నారు ఈరోజు. సాల్ట్ ఆమ్లా క్యాండీస్ లూయిస్ డ్రెస్సింగ్. ఫస్ట్ సాల్ట్ ఆమ్లా క్యాండీస్ కదా, మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? తప్పకుండా. సాల్ట్ ఆమ్లా క్యాండీస్కి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు 1/2 కేజీ, సాల్ట్ తగినంత, షుగర్ 2 టేబుల్ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసేసారు కదండి, మరి ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము. మరి వెంకట్ గారు, మరి ఫస్ట్ ఏం చేయాలి? ముందుగా ఏంటంటే ఆల్రెడీ ఉసిరికాయలు నేను బాగా వాష్ చేశాను అనమాట. ఓకే, వాష్ చేసి డ్రై చేసేసి పెట్టుకున్నాను. సో నెక్స్ట్ వీటిని కట్ చేసుకుందాం. ఓకే ఓకే, సో నిగనిగలాడుతున్నాయి ఉసిరికాయలు చూస్తే నా నోరు ఎప్పుడు ఆగదు. అలా వెంకట్ గారు చేస్తూనే ఉంటారు, నేను పక్కన నుంచి తినేస్తూనే ఉంటాను. సో ఇది నాకు తీసుకుంది, ఇంకా ఉన్నాయి కదా. ఓకే, సో వీటి ఏంటంటే మనం చాలా కేర్ఫుల్గా కట్ చేసుకోవాల్సింది ఉంటుంది, ఎందుకంటే సీడ్ ఉంటుంది కాబట్టి. అమ్మో చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. ఉసిరికాయలు చూడండి, చిన్న చిన్న ఏముంది అలా అలా కట్ చేసుకోవచ్చు అనుకుంటాం, కానీ చాలా పొరపాటు, ఎందుకంటే ఉసిరికాయ కొంచెం గట్టిగా ఉంటుంది. మన నైఫ్ ఏదైతే యూస్ చేస్తున్నా అవి కూడా షార్ప్గా పెట్టుకోవాలి. అండ్ లోపల సీడ్ ఉంటుంది కాబట్టి ఊరికే అలా మ్యాంగో కట్ చేసినట్టు కట్ చేయడానికి కుదరదు మనకి. మ్యాంగో కొంచెం అంటే పండు, మామిడి పండు కూడా ఈజీగా మనం కోసేయచ్చు పక్కన సీడ్ని పక్కన పెట్టి, కానీ ఇది కష్టం. సో జాగ్రత్తగా చూడండి. ఆల్రెడీ ముందు ఎపిసోడ్లో నేను చెప్పాను ఆల్రెడీ, అవును, అంటే ఈజీ ప్రాసెస్ ఎలా అని చెప్పి. ఓకే, సో ఆ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఏం లేదండి, ఒక ఎయిర్ టైట్ జిప్పర్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అందులో ఉసిరికాయలు వేసేసి ఒక రోజు మొత్తం రిఫ్రిజిరేటర్లో డీఫ్రిజ్లో పెట్టాలి కదా. డీఫ్రిజ్లో పెట్టేస్తే తర్వాత రోజు మీరు తీసి ఇలా అనగానే ఈజీగా వచ్చేస్తుంది అంట. సో తప్పకుండా ట్రై చేయండి, నేను నిన్న ట్రై చేశాను ఆల్రెడీ. తెలుసా వెంకట్ గారు చేస్తారు ఆల్రెడీ? ఇలా స్ట్రైట్గా, సో మనకి క్యాండీస్ కదా తినడానికి వీలుగా ఉండాలి కాబట్టి ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. వెంకట్ గారు, మీరు మీ ఆఫీస్లో అంటే మీ హోటల్లో ఎక్కడైతే మీరు చేస్తున్నారో అక్కడ చేస్తుంటారు వంటలు, సరే మీ ఇంట్లో చేస్తుంటారా? ఇంట్లో ఎస్ సమ్టైమ్స్. బయట చేసే వాళ్ళు ఇంట్లో చేయరండి. చేస్తారు చేస్తారు, 100% హెల్ప్ చేస్తారు. మీ ఆవిడ కష్టపడుతూ ఉంటారు కదా. కష్టపడుతుంది, తిన్నప్పుడు తినే రైట్స్ ఉన్నప్పుడు వండుకునే రైట్స్ కూడా ఉండవలసింది ఉంటుంది. పాపం మీ ఆవిడ ఏమనుకున్నట్టు ఉంటారంటే పెళ్లి చేసుకునేటప్పుడు అబ్బా మా ఆయనకి వంటలు వచ్చు, చక్కగా వంట వచ్చే మొగుడు దొరికాడు, నేను వంట చేసే పనే లేదు అని హ్యాపీ ఫీల్ అయి ఉంటారు. కానీ తీరా పెళ్ళయ్యాక పాపం రోజు ఆవిడ చేత వంటలు చేపిస్తున్నప్పుడు ఆవిడ ఫీలింగ్ ఏంటో నాకు తెలుసు. వంటలు చేసేటప్పుడు ఫీలింగ్ బాగానే ఉంటుంది, చేయించేటప్పుడు. కానీ చేసిన తర్వాత కామెంట్స్ ఉంటాయి కదా, అక్కడ కొంచెం ఏంటంటే ఇబ్బంది ఉంటుంది అన్నమాట. అమ్మాయిలకి దీని ద్వారా ఒక మోరల్ ఏంటొచ్చిందంటే, చాలా మంది అమ్మాయిలు ఏమనుకుంటారంటే వంట వచ్చే మొగుడు దొరికితే బాగుంటుంది, మేము వంటలు చెప్పినా పర్లేదులే అని అనుకుంటూ ఉంటారు, కోరికలు అనుకుంటారు. కానీ సమస్య లేదండి, వంట వచ్చే మొగుడు వచ్చినా రాని మొగుడు వచ్చినా మనం వంటలు నేర్చుకొని ఉండటం మన సేఫ్టీ, ఎవరి మీద డిపెండ్ అయ్యే పని ఉండదు. సో ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసాను, ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం ఒక ప్లేట్లో తీసుకొని, ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఓకే, సో కట్ చేసుకునే ఈ ఉసిరికాయ ముక్కల్ని మనం కట్ చేసుకున్నప్పుడు చాలా ఫ్రీగా అనమాట, అంటే చూడండి ఎంత లుక్ ఉంది దీంట్లో. ఓకే, మనం ఎంత బాగా కట్ చేసుకుంటే క్యాండీస్ మనకు అంత మంచి షేప్లో వస్తుంది అనమాట వన్స్ రెడీ అయిన తర్వాత. ఓకే, ఇప్పుడు దీంట్లో తగినంత, మరి ఎక్కువ ఉప్పు వేసినా కూడా మనకి ఉప్పు అయిపోతుంది అనమాట. అంటే జనరల్గా ఉసిరికాయలు పులుపు ఎక్కువ, పులుపు వగరు ఉంటుంది కదా పెద్ద ఉసిరికాయలో,
సో సాల్ట్ కొంచెం ఎక్కువ మోతాదే పడుతుంది కదా అండి అవును అందుకని ఎక్కువ వేసాను నేను ఓకే దీని తర్వాత పంచదార షుగర్ సాల్ట్ క్యాండీస్ కదా ఇవి పంచదార ఎందుకు చేస్తాము కొంచెం షుగర్ అవసరం ఉంటుంది ఎందుకంటే మీరే చెప్పారు వగరు ఉంటుందని చెప్పేసి అన్నారు కదా సో ఏంటంటే లైట్గా షుగర్ వేసుకుందాం ఓకే ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఓకే చూసారా మిక్స్ అయిన తర్వాత మంచి కలర్ దానిపైన సాల్ట్ అది క్రిస్టల్స్ లాగా కనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్ కలర్ ఉంది అసలు సో ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం ఈ విధంగా మూత పెట్టుకొని ఓకే 24 అవర్స్ అంటే ఒక రోజు ఒక పక్కన పెట్టుకోవాలన్నమాట ఓకే ఒక రోజు మొత్తం పక్కన దానికి ఇంకా మళ్ళీ గాలి తగలడం అదేమైనా ఉంటుందా అండి పర్లేదా గాలి తగిలినా పర్లేదు జస్ట్ మూత ఏదైనా పెట్టుకొని లేదంటే జార్ ఉంటే జార్లో కూడా వేసుకోవచ్చు అలా ఏం లేదు వేసుకొని ఒక ఒక రోజంతా పక్కన పడేసిన తర్వాత ఏమవుతుందంటే దాంట్లో ఉండే లిక్విడ్స్ అన్ని బయటకు వస్తాయి అన్నమాట సాల్ట్ షుగర్ వేసాం కాబట్టి బాగా ఊరుతుంది నీళ్ళు వచ్చేస్తాయి నీళ్ళు వచ్చేసి ఊరుతుంది యాక్చువల్గా చిన్నప్పుడు నేను బాగా ఉసిరికాయలు తీసుకొచ్చి మామిడికాయలు తీసుకొచ్చి ఊరబెట్టుకొని తెగ తినేదాన్ని అండి స్టోర్ చేసుకొని సో ఇప్పుడు నాకు అదే గుర్తొస్తుంది సో ఈ విధంగా ఏంటంటే మనం ఊరిన తర్వాత మనం ఒక 3 నుంచి 4 రోజుల వరకు మనం బాగా ఎండలో ఎండబెట్టుకుంటే మనకి సాల్ట్ క్యాండీస్గా తయారైపోతుంది ముందుగానే నేను సాల్ట్ అమలా క్యాండీస్ రెడీ చేసి పెట్టాను సో అది ఇప్పుడు మీకు చూపిస్తాను ఓకే సో యాక్చువల్గా మన ఎపిసోడ్లో 3 నుంచి 4 రోజులు వెయిట్ చేసి అవి డ్రై అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో చూపించలేం కాబట్టి సో ఇప్పుడు వెంకట్ గారు మన కోసం సేఫ్ సైడ్ చేసి తెచ్చి పెట్టేసుకున్నారు మనకి ఇప్పుడు ఆల్రెడీ చేసి పెట్టాం కదా నేనైతే 3 డేస్లో ఎండబెట్టేసాను ఓకే ఎందుకంటే ప్రెజెంట్ ఎండ కూడా బాగా టెరెస్ పైన ఎండ బాగా వస్తుంది అన్నమాట సో టేస్ట్ వచ్చి బాగుంటుంది కొంచెం సాల్ట్ ఉంటుంది మనం చెక్ చేసుకుని తినవలసింది ఉంటుంది సాల్ట్ చాలా చాలా బాగుందండి సూపర్ టేస్టీ నిజంగా ఇప్పుడు ఈ క్యాండీస్తో ఒక ట్రెడిషనల్ గా వంట చెప్తా ఈ క్యాండీస్తో ఓకే ఎలాగా ఈరోజు మనకి కనుమ సో ఈ కనుమ ఇప్పుడు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఈవినింగ్ అట్లీస్ట్ మీరు తయారు చేసుకోవచ్చు మనము పులిహోర తయారు చేసుకుంటాం కదా ఇప్పుడు ఈ క్యాండీస్నే మనం పులిహోరలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట ఉసిరికాయ ఆ పులుపు అవును యాక్చువల్గా మనం పులిహోరలో మామిడికాయ పులిహోర ఉసిరికాయ పులిహోర చింతపండు పులిహోర నిమ్మకాయ పులిహోర చేసుకుంటుంటాం సో మనం సబ్స్టిట్యూట్ ఈ ఉసిరికాయ క్యాండీస్ని పెట్టుకోవచ్చు ఇంకోటి దద్దోజనం దద్దోజనంలో కూడా మనము ఈ క్యాండీస్ ని మనం కలుపుకొని తింటే ట్రెడిషనల్ అంటే ట్రెడిషనల్ మనకి వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా దేవుడికి నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు సో మరి ఇవి ఎన్ని రోజులు స్టోర్ ఉంటది వన్స్ మనకి ఇది డ్రై అయిన తర్వాత మనకి 3 నుంచి 4 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు బట్ వాటర్ పడకూడదు చాలా ఈజీగా ఉంది కదండి సో ఎవరైనా సింపుల్ గా చేసేసుకోవచ్చు ఇంట్లో బయట వెళ్ళి ఆ క్యాండీస్ అవన్నీ కొనుక్కునే బదులు హ్యాపీగా ఇక్కడ తయారు చేసుకుంటే హెల్దీగా మనం ప్రిపేర్ చేసుకుంటాం హైజీనిక్ గా సో ఈ టైప్ లో మనం వేసి జస్ట్ స్టోర్ చేసుకుందాం ఓకే ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసేసుకున్నాం ఓకే సాల్ట్ ఆమ్లా క్యాండీస్ రెడీ అయిపోయాయండి ఆల్రెడీ నేను టేస్ట్ కూడా చేసేసాను సూపర్గా ఉన్నాయి మరొకసారి మళ్ళీ టేస్ట్ చేస్తాను టేస్ట్ చేసే ముందు సాల్ట్ ఆమ్లా క్యాండీస్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి మీకోసం సాల్ట్ ఆమ్లా క్యాండీస్కి కావాల్సిన పదార్థాలు ఉసిరికాయలు 1/2 కేజీ సాల్ట్ తగినంత షుగర్ 2 టేబుల్ స్పూన్ సాల్ట్ ఆమ్లా క్యాండీస్ తయారు చేసుకునే విధానం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు వేసి వాటిలో తగినంత ఉప్పు పంచదార వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ అయ్యాక మూత పెట్టుకొని ఒక రోజు మొత్తం ఊరబెట్టుకోవాలి ఉసిరికాయ ముక్కలు ఊరిన తర్వాత 3 రోజుల పాటు ఎండలో ఎండబెట్టుకోవాలి అంతే ఎంతో రుచిగా ఉండే సాల్ట్ ఆమ్లా క్యాండీస్ రెడీ ఈ సాల్ట్ ఆమ్లా క్యాండీస్ ని 3 నుంచి 4 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు సాల్ట్ ఆమ్లా క్యాండీస్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూస్తారు కదండి సో మరి ఇప్పుడు ఇంకోసారి టేస్ట్ చేద్దాం తప్పకుండా నిజంగా అద్భుతం అమోఘం అంటారు కదా అలా నాకు ఒకటి తింటే తింటూనే ఉండాలనిపిస్తుంది మొత్తానికి ఆ జార్ ఖాళీ అయిపోద్ది ఎపిసోడ్ అయ్యేలోపు సో ఆ పని తర్వాత చూసుకుందాం మరి ఫస్ట్ రెసిపీ అయిపోయింది
సాల్ట్ ఆమ్లా క్యాండీస్ అద్భుతంగా ఉన్నాయి. సెకండ్ రెసిపీ లూయిస్ డ్రెస్సింగ్ కి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఎస్ తప్పకుండా. లూయిస్ డ్రెస్సింగ్ కి కావాల్సిన పదార్థాలు వెనిగర్ హాఫ్ లీటర్, మిక్స్డ్ హెర్బ్స్ 1 టేబుల్ స్పూన్, హనీ 2 టేబుల్ స్పూన్స్, సాల్ట్ తగినంత, టమాటో ప్యూరీ 3 టేబుల్ స్పూన్స్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, షుగర్ 3 టేబుల్ స్పూన్స్. ఓకే, మరి లూయిస్ డ్రెస్సింగ్ కి కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా, మరి ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. సో మరి వెంకట్ గారు నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు? సింపుల్ మెథడ్, జస్ట్ వెనిగర్ ని ఒక బౌల్ లో ఆల్రెడీ మనం ముందుగానే తీసి పెట్టుకున్నాం. ఇప్పుడు దీంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ ప్రాపర్ గా మిక్స్ చేసుకోవడమే. ఓ ఓకే. ఇప్పుడు దీంట్లో మిక్స్డ్ హెర్బ్స్, తర్వాత షుగర్, తర్వాత హనీ, నెక్స్ట్ సాల్ట్ తగినంత, టమాటో ప్యూరీ. మనకి ఇది బయట రెడీమేడ్ దొరుకుతుంది కదండి టమాటో ప్యూరీ? ఎందుకు, మన ఇంట్లో ఆల్రెడీ చాలాసార్లు చేసుకున్నాం మనం. ఓకే. ఆయిల్ ఏం ఆయిల్? జస్ట్ నార్మల్ రిఫైన్డ్ ఆయిల్. ఓకే. సో ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. కలుపుతారా? నాకు పనచ్చ సంయుక్త డ్రెస్సింగ్. సంయుక్త డ్రెస్సింగ్ అంటే ఈ డ్రెస్సింగ్ అనుకుంటారా? ఓకే, సాన్స్ డ్రెస్సింగ్. లూయిస్ డ్రెస్సింగ్ ఎంత స్టైలిష్గా ఉంది, సాన్స్ డ్రెస్సింగ్ స్టైలిష్గా ఉంది కదా. ఓకే, ఎంతసేపు మిక్స్ చేయాలండి? 5 మినిట్స్ మనం ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే మనకి రెడీ అయిపోద్ది. సో ఈలోపు డ్రెస్సింగ్ కాబట్టి ఒక చిన్న సలాడ్ తయారు చేసుకున్నాం. ఓకే. సో మరి దీన్ని నేను టేస్ట్ చేయాలి కదండి. టేస్ట్ చేయాలంటే సో మరి ఉత్తిగా ఇలా డ్రెస్సింగ్ టేస్ట్ చేయలేము కాబట్టి దీనికోసం వెంకట్ గారు నా కోసం ఇప్పుడు స్పెషల్గా మంచిగా సింపుల్ సాలడ్స్ రెడీ చేస్తారు. సో ఈరోజు కూడా ఒక మంచి సాలడ్ రెడీ చేస్తున్నారు నా కోసం. స్మెల్ సూపర్గా ఉంది. ఎంతైనా హర్బ్స్ అనేవి చాలా చాలా మంచి స్మెల్లే కాదండి, హెల్త్ కూడా చాలా మంచిది. హర్బ్స్ స్మెల్ పరంగా అండ్ టేస్ట్ చేసినప్పుడు ఆ హర్బ్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటుంది. ఏంటి ఏవేవో తీసుకొచ్చారు? లెట్యూస్, గ్రీన్ అండ్ రెడ్ లెట్యూస్. ఓకే, గ్రీన్ లెట్యూస్ చూసాను కానీ రెడ్ లెట్యూస్. ఓకే. తర్వాత కుకుంబర్, ఓకే, టమాటో అండ్ ఫ్రెష్ రెడ్ చిల్లీ. ఓకే. సో సింపుల్ సలాడ్, హెల్దీ సలాడ్ అన్నమాట. ఇది ఎందుకంటే ఈ డ్రెస్సింగ్ కూడా మనకు చాలా హెల్దీ. రెడ్ చిల్లీ వేస్తున్నారు, నా మీద ఏమైనా పగబడ్డారా ఏంటి? పగబడితే డైరెక్ట్గా తినిపించేవాడిని. సో డ్రెస్సింగ్తో పాటు అంత స్పైస్ అనిపించదు అది. ఓకే ఓకే ఓకే, మంచిగా మిక్స్ అయిపోయింది. అవును, దీన్ని పక్కన పెట్టుకుందాం. మనం ఏం చేద్దాం అంటే బౌల్ తీసుకుందాం. ఓకే, ఒకటి రెడ్ లెట్యూస్, ఒకటి గ్రీన్ లెట్యూస్ అండ్ అలానే ఫ్రెష్ రెడ్ చిల్లీ. సూపర్ కలర్ఫుల్గా ఉండబోతుంది ఈరోజు నా సాలెడ్. ఫస్ట్ కుకుంబర్. సో సీడ్స్ కూడా తీయవలసిన అవసరం లేదు. So fingers. Okay. Kira fingers cut చేసుకున్నాం మనం ఇప్పుడు. Cucumber, అలానే టమాటోస్. Tomato. లోపల ఉండే సీడ్స్ ని తీసేద్దాం. Okay. యాక్చువల్గా ఇది చాలా మంది చెప్పారు కూడా అండి, టొమాటో సీడ్స్ అనేది ఎక్కువగా తినకూడదు అంట. యాక్చువల్ నేను నాకు కూడా పచ్చి టొమాటో తినేసి అలవాటు బాగా ఉంది. సో ఎందుకు చెప్పండి తినకూడదు? కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. ఎస్ ఎస్ ఎస్, కిడ్నీలో స్టోన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం దీనివల్ల ఉందంట. సో అందుకోసం టొమాటోలో సీడ్స్ ఎక్కువగా తినకూడదు. మనం బెటర్ వంట చేస్తున్నప్పుడు కూడా వేస్ట్ అయిపోతే పోనీ అండి, మన హెల్త్ కన్నానా చెప్పండి. సో వంట చేసేటప్పుడు కూడా సీడ్స్ తీసేసి వంట చేస్తే బెటర్. సో బాగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చిల్లీ, ఫ్రెష్ రెడ్ చిల్లీ. ఫ్రెష్ రెడ్ చిల్లీ, దీన్ని మనం ఫైన్ చాప్ చేసుకుందాం. ఓకే, మీరు ఈ వంటలు చేసి చేసి మన తెలుగు వంటలు మర్చిపోతున్నారా వెంకట్ గారు? లేదు. లేదా? నేను ఎన్ని వంటలు చేసినా తినే తెలుగు ఫుడ్. ఓ, రైస్ కర్రీ, పప్పు, సాంబార్, రసం. ఆహాహా. లెట్యూస్ని ఎప్పుడు కూడా మనం నైఫ్ తో కట్ చేసుకోకూడదు అన్నమాట. జస్ట్ చేతులతో కోపం వస్తే మనం చింపుతాం కదా బట్టలు, ఆ టైప్ లో చింపాలి. ఐస్ బర్గ్ లెట్యూస్ అంటారు కదండి, అది అది వేరు ఇది వేరా లేకపోతే ఒకటేనా? లెట్యూస్ ఆల్మోస్ట్ మనకి చాలా రకాలు దొరుకుతాయి అన్నమాట. ఒక 200 నుంచి 300 రకాల లెట్యూస్ ఉన్నాయి. ఓ మై గాడ్. సో జస్ట్ మనం శాంపిల్ చూపిస్తున్నాం ఇంకా. లెట్యూస్ దీంట్లో వేసాం కదా, ఇప్పుడు దీంట్లో డ్రెస్సింగ్, లూయిస్ డ్రెస్సింగ్ ఒక
ఒక 3 నుంచి 4 స్పూన్స్ వేసుకుందాం. ఇది ఏ కంట్రీ ఫుడ్ అండి యాక్చువల్గా రెసిపీ? లూయిస్ బేసిక్గా ఇటాలియన్. ఇటాలియన్, ఓకే. ఇటలీ వాళ్ళు కూడా అంత తలుచుకొని ఉండరేమో లూయిస్ని, కానీ ఆ మహానుభావుని మనం ఈరోజు మన చాలాసార్లు తలుచుకున్నాం. చూసారు కదా, వెరీ వెరీ హెల్దీ సలాడ్. సో ఇప్పుడు ఏంటంటే మనం ఒక చిన్న కార్వింగ్ తయారు చేసుకొని విత్ సలాడ్ ప్రెజెంటేషన్తో మనం సెట్ చేసుకున్నాం. ఓకే, లేట్ అవుతుంది, ఇంటికి వెళ్ళాలి, ఎందుకంటే ఈరోజు అంతా నాన్ వెజ్ కదా. ఎస్ ఎస్ ఎస్, కనుమ అబ్బా, గారెలు, కోడికూర, కోడికూర, నాటుకోడికూర, మినపగారెలు, ఆహా, ఆ రెండు తిని బతికేచ్చి అనిపిస్తుందండి నాకైతే. ఎప్పుడు డైలీ తింటే ప్రాబ్లం అయిపోద్ది. అవును, డైలీ తినకూడదు, అంటే పండగ అంటే పండగ కాబట్టి స్పెషల్ రెసిపీస్, కొన్ని పండగ రెసిపీస్ ఉన్నాయి. నిజంగానే చాలా పండగల్లో నేను గమనించాను వెంకట్ గారు, కొన్ని పండగల్లో కొన్ని రెసిపీస్ ఉన్నాయి, అవి ఆ పండగలకి మాత్రమే వండుతారు, సంవత్సరం పొడుగునే వండరు. అవును కదా, ఎగ్జాంపుల్ అరిసెలు, పండగకే ప్రతి సంక్రాంతికి మా ఇంట్లో అరిసెలు ఉంటాయి. బూరెలు, బూరెలు ఒకటి. తీరాత చూసారా, టకటకటగా ఒక మంచిగా ఒక ఫ్లవర్, అలా నేను మాట్లాడుతున్నాను ఇంకొక నిమిషం కూడా అవ్వలేదండి, నా వాగుడు అవ్వకముందే అక్కడ ఫ్లవర్ రెడీ అయిపోయింది. లూయిస్ డ్రెస్సింగ్తో మనకి సలాడ్ రెడీ అయిపోయింది కదా. ఎస్, సో చూస్తున్నారు కదండి మంచిగా ఈ కీర కార్వింగ్ కూడా మీరు చూసారు, చాలా ఈజీ. మనకి ఎప్పుడు టైం లేదు, గెస్ట్లు వచ్చేస్తున్నారు తొందర తొందరగా అనుకున్నప్పుడు ఇలాంటి ఈజీ కార్వింగ్తో మనం ప్లేట్ ప్రెజెంటేషన్ చేసేయచ్చు. అండ్ అలానే లూయిస్ డ్రెస్సింగ్ ఈరోజు మనం ప్రిపేర్ చేసుకున్నాం, దాంతోపాటు సాలెడ్ ప్రిపేర్ చేసి మనకి ఆ లూయిస్ డ్రెస్సింగ్ దీంతోపాటు సర్వ్ చేశారు వెంకట్ గారు. సో మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి మీకోసం. లూయిస్ డ్రెస్సింగ్కి కావాల్సిన పదార్థాలు: వెనిగర్ 1/2 లీటర్, మిక్స్డ్ హెర్బ్స్ 1 టేబుల్ స్పూన్, హనీ 2 టేబుల్ స్పూన్స్, సాల్ట్ తగినంత, టమాటో ప్యూరీ 3 టేబుల్ స్పూన్స్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, షుగర్ 3 టేబుల్ స్పూన్స్. లూయిస్ డ్రెస్సింగ్ తయారు చేసుకునే విధానం, ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వెనిగర్, మిక్స్డ్ హెర్బ్స్, హనీ, పంచదార, సాల్ట్, టొమాటో ప్యూరీ, ఆయిల్ వేసి 5 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయ్యాక సాలెడ్స్తో సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే లూయిస్ డ్రెస్సింగ్ రెడీ. ఈ లూయిస్ డ్రెస్సింగ్ని 15 రోజుల పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, మరి లూయిస్ డ్రెస్సింగ్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసేసారు కదండి. సో మరి ఇప్పుడు టేస్ట్ చేసుకుంటాము. నేను కాబట్టి నేను చెప్తే బాగోదు, మీరే చెప్పాలి. నిజంగా సూపర్ ఉందండి, మనకి చక్కగా ఒకలాంటి ఆ మిక్స్డ్ హెర్బ్స్ టేస్ట్, స్పైసీ స్పైసీగా, కొంచెం సాల్టీగా, కొంచెం స్వీట్గా, మొత్తం ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాం, హనీ కూడా వేసాము, ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ, ఆ డీటెయిలింగ్ అనేది చాలా బాగా తెలుస్తుంది. ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ ఒక టేస్ట్ మనకి చక్కగా నోట్లో వేసుకోగానే అలా ఆ పంట కింద తగులుతూ ఉందన్నమాట. సూపర్గా ఉంది, చాలా చాలా బాగుంది, ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. సో అండ్ ప్లేట్ ప్రెజెంటేషన్ కూడా చూసారు ఎలా చేసుకోవాలో. సో ఇంకెందుకు మీకు చెప్పాలా, నేను మీరు ఆల్రెడీ ఆ ఏర్పాట్లలో ఉంటారు. మరి వెంకట్ గారు ఈరోజు 2 రెసిపీస్ కూడా, సాల్ట్ ఆమ్లా క్యాండీస్ అండ్ లూయిస్ డ్రెస్సింగ్, ఆ మహానుభావుని ఎపిసోడ్లో చాలాసార్లు తలుచుకున్నాం మనం. సో మరి ఇంతకీ ఈ లూయిస్ డ్రెస్సింగ్ స్టోరేజ్ ఎలాగా చేయాలి కదా చూపిస్తా. సింపుల్ గ్లాస్ జార్ తీసుకుందాం, ఓకే, దాంట్లో పోర్ చేసుకుందాం. సో మనకి ఇది మీరు చెప్పినట్టు 15 డేస్. ఎస్, 15 డేస్ మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే. సో మరి లూయిస్ డ్రెస్సింగ్ ఎలా తయారు చేసుకోవాలి, టేస్ట్ కూడా చూసేసాము, అండ్ అలానే స్టోరేజ్ కూడా ఎలా చేసుకోవాలి చూసేసాము. సో మరి ఈరోజు 2 రెసిపీస్ నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు మాకు పరిచయం చేసినందుకు. మరోసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు.
సో మరి నేనైతే నెక్స్ట్ ఎపిసోడ్లో మరో రెండు టేస్టీ రెసిపీస్తో మీ ముందు ఉంటాను. అంటే దానికి వాచింగ్ దిస్ సంయుక్త అండ్ షెఫ్ వెంకట్ సైనింగ్ ఆఫ్. బై బై.